రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక పలు కీలక అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మొత్తానికి అటు హైడ్రాకు కూడా చట్టబద్ధత ప్రకారం ఆర్డినెన్స్ తీసుకురావడంపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరద సాయంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, ఈరోజు సాయంత్రం 4 గంటలకి సెక్రటరియేట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చట్టబద్ధత మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికే అనేక చెరువులు కుంటలు ఆక్రమించుకొని నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ముందుకెళ్తున్నటువంటి హైడ్రాని దానికి సంబంధించి దానికి మరింత బలోపేతం చేయడం కోసం చెప్పేసి హైడ్రాను మరింత బలోపేతం చేయడం కోసం చెప్పి దానికి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా దాని మీద చర్చించి దాంట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి రానున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో బిల్లు రూపంలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి మరింత చట్టబద్ధత తీసుకొచ్చి మరింత బలోపేతం చేసి ఉన్నటువంటి చెరువులు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు ఆక్రమించుకొని నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను మొత్తం కూడా కూల్చివేసి ఆ ప్రభుత్వ స్థలాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంట్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికి కూడా ముందుకెళ్తాము, ఖచ్చితంగా ఈ చెరువుల ఆక్రమణను తొలగిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. దానికి బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కూడా కొంత సిబ్బందిని కూడా దానికి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత సిబ్బందిని అలర్ట్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా కేబినెట్ చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. అయితే హైదరాబాద్ బేస్డ్ గా హైడ్రాను తీసుకొచ్చినప్పటికి కూడా మిగిలినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఏదైతే చెరువులు ఆక్రమించుకొని నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా తొలగించి ఈ చెరువుల్ని పునరుద్ధరించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కూల్చివేతలకు సంబంధించి కొంతమంది సవాల్ చేస్తా ఉన్నారు. అసలు దీనికి చట్టబద్ధత ఏముంది, దీన్ని నిబంధనలు ఏమున్నాయి, నియమ నిబంధనలు ఏమున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో దీని మీద ప్రధానంగా చర్చించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినటువంటి అవకాశం ఉన్నట్టు చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రోజు అజెండా అంశాలు చూసినట్టయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. రైతులు తీవ్రంగా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి రహదారులు చాలా వరకు కూడా తెగిపోయాయి. అదేవిధంగా రైల్వే వ్యవస్థ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. దెబ్బతిన్నటువంటి ఈ రహదారులు కావచ్చు, అదేవిధంగా రైల్వే సంబంధించినటువంటి గేట్లు కావచ్చు, అదేవిధంగా పంట నష్టం కావచ్చు, వీటన్నిటిని కూడా పునరుద్ధరించడానికి రైతులకి వరద సహాయం చేయడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ మీద కూడా ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించినటువంటి అవకాశం ఉంది. అయితే ఖమ్మం, అదే ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లాల్లో జరిగినటువంటి వరద నష్టం సంబంధించి ఇప్పటికే కేంద్ర బృందాలన్నీ కూడా వరద నష్టం జరిగినటువంటి ప్రాంతాల్లో పర్యటించి ఒక అంచనా వేసి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా జరిగినటువంటి నష్టం మీద, జరిగినటువంటి వరద నష్టం మీద ప్రధానంగా ఈ భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రంలో కలిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, నష్టం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ నివేదిక ఆధారంగా కేంద్రానికి ఒక నివేదిక సమర్పించినటువంటి నేపథ్యంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మీద సమీక్ష చేసినటువంటి కేంద్ర బృందం మరి కేంద్రం నుంచి ఇంకా నిధులు రాలేదని చెప్పేసి తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఎస్డిఆర్ఎఫ్ నిధులు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి 1,350 కోట్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ నిధులని తక్షణమే ఉపయోగించుకొని దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇమీడియట్ గా సబ్మిట్ చేసినట్టయితే ఖచ్చితంగా కేంద్రం నుంచి మరికొన్ని నిధులు వస్తాయని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో గ్రామ స్థాయిలో అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడైతే వరద వల్ల ఈ పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ రైతులకు సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఆ పంట నష్టాన్ని కూడా అందచేయాలి. అదేవిధంగా
ఆ పొలాల్లో ఇసుక మేటలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇసుక మేటలు పెట్టినటువంటి ఇసుక మేటలు తొలగించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ప్రతి ఎకరానికి ఒక 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఉందో దానికి సంబంధించి నిధుల సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పర్యటించి రాష్ట్రంలో జరిగినటువంటి వరద నష్టం కావచ్చు, భారీ వర్షాలు జరిగినటువంటి రహదారులకు సంబంధించినటువంటి డ్యామేజ్ కావచ్చు, ఇతర రోడ్లు డ్యామేజ్ కావచ్చు, కాలువలు ఇళ్లు ఇలాంటి డ్యామేజ్ అనేది చాలా జరిగింది. దానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లిందని చెప్పేసి ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర సహాయం ఎంతవరకు చేస్తా ఉంది, రాష్ట్రం నుంచి ఎంత సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దీనికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ ఏ రకంగా జరగాలన్న దాని మీద ఈ రోజు ప్రధానంగా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. తక్షణమే ఇప్పుడు ఇళ్లు నష్టపోయినటువంటి వాళ్ళకి, అదేవిధంగా పంట నష్టపోయినటువంటి వాళ్ళకి కూడా ఈ నష్టపరిహారం పంపిణీ విషయంలో ఎలాంటి విధి విధానాలు అనుసరించాలన్న దాని మీద కూడా ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులంతా కూడా నష్టం అంచనాని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పంట నష్టం మీద కూడా ఒక నివేదిక వచ్చిన తర్వాత దానికి విధి విధానాలు ఖరారు చేసి ప్రతి రైతుకు కూడా నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా విధి విధానాలు రూపొందించి వాళ్ళకి నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో భాగంగానే ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వైట్ రేషన్ కార్డుల విషయం చూసినట్టయితే అక్టోబర్ 2వ తేదీ నుంచి వైట్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక దరఖాస్తులు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఇప్పటికే వైట్ రేషన్ కార్డుల మీద కసరత్తు పూర్తి చేస్తుంది, దాని మీద కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా నూతనంగా కొత్తగా రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ నెల వచ్చే నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ప్రజలకు సూచన చేసింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించినటువంటి అవకాశం ఉంది. అయితే వైట్ రేషన్ కార్డులతో పాటు ఆ హెల్త్ కార్డుకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, వైట్ రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా స్మార్ట్ కార్డుల రూపంలో వాళ్ళకి లబ్ధిదారులకి అందచేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల కవరేజీని ఆరోగ్యశ్రీ కార్డులకి కవరేజ్ని పెంచడం జరిగింది. కాబట్టి ఆ 10 లక్షల వరకు చేసినటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించినటువంటి అంశం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్చించి ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వం నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కూడా వైట్ రేషన్ కార్డుల కోసం చెప్పేసి చాలా మంది పేదలు ఎదురు చూస్తా ఉన్నారు. ఉన్నటువంటి ఎప్పుడు కూడా విడుదల చేయక రేషన్ కార్డులు ఇవ్వక వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పథకం కూడా ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఈ వైట్ రేషన్ కార్డుతో ముడిపడి ఉండటం వల్ల ప్రజలంతా కూడా పేద ప్రజలంతా కూడా వైట్ రేషన్ కార్డు కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కోసం అని చెప్పేసి ప్రధానంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీని మీద అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్తగా వైట్ రేషన్ కార్డులు కావాలనుకున్నటువంటి వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత దానికి ఆదాయ లిమిట్ కూడా పెడతా ఉన్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయ పరిమితి 2 లక్షలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకి 1.5 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఈ వైట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తా ఉంది. దాని అంశం మీద కూడా ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి దాని విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 3 యూనివర్సిటీలకి పేర్లు మారుస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ 3 యూనివర్సిటీలకి ప్రధానంగా తెలుగు యూనివర్సిటీ చూసినట్టయితే శ్రీవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చాలని, అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును ప్రధానంగా పెట్టాలని, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి ఈ మూడు పేర్లను ప్రధానంగా పెట్టింది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆ మూడు ఒక కేబినెట్ కూడా ఆమోదం చెప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 యూనివర్సిటీలకి 3 ప్రముఖుల పేర్లు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నామకరణం చేసింది. దానికి సంబంధించి కేబినెట్ చర్చించి ఆమోదం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసినటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మిగిలినటువంటి అంశాలు చూసినట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే కొంత చాలా వరకు కూడా పూర్తి చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరోపక్క ప్రతిపక్షాలు కూడా రైతు రుణమాఫీ చాలా వరకు అందలేదు, వాళ్ళు 31,000 కోట్లు అన్నారు, కేవలం 20,000 కోట్లు మాత్రమే పంపిణీ జరిగింది, రైతులకు సంబంధించినటువంటి 40 లక్షల మంది రైతులు ఉంటే 20 లక్షల మంది మాత్రమే అందజేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే మిగిలినటువంటి ఫండింగ్ కూడా అంటే దానికి సంబంధించి
ఇతర రైతులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి ప్రతి రైతు కూడా రైతు రుణమాఫీ అందాలి అన్న కాన్సెప్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి అనుగుణంగా ఇప్పుడు టెక్నికల్ గా ఎదురైనటువంటి సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా రైతులందరూ కూడా ఈ రుణమాఫీ జరిగే విధంగా వర్తించే విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా రైతు భరోసా సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా చర్చించి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.